అఖండ స్వరూపం అందరికీ తెలుసు, అమ్మగారి అఖండ స్వరూపం అని అందరికి కూడా తెలుసు. కానీ అమ్మగారు అదంతా చూపించారు. అత్యంత సామాన్యంగా ప్రతి ఒక్కరితో కూడా అమ్మగారు సామాన్యంగా మాట్లాడతారు. తనలో ఉన్న యొక్క అనంత శక్తిని తెరవనీయకుండానే మాయ తప్పి మరణం చేసి మనల్ని అందరినీ కూడా మామూలు వాళ్ళకి అమ్మగారు చేశారు. అది ఆయన యొక్క అద్భుతమైన శక్తికి నిదర్శనం అయితే ఆ విధంగా దొబ్బండ బ్రాహ్మణులు ప్రతి సంవత్సరం కూడా అమ్మగారి యొక్క ఈ యొక్క ఉత్సవాన్ని మీరంతా ప్రతి ఒక్క ఇంద్రియాన్ని శుద్ధి చేసుకొని అమ్మగారి యొక్క జాతరకి అందరికీ హాజరు కావాలి, ప్రతి ఒక్కరు కావాలి. 3 రోజులు జాతర చేసుకోవాలి, ఇంద్రియాలు చేసుకొని అమ్మగారి యొక్క అభిషేకాన్ని పొందేదానికి అంతా ప్రయత్నం చేయాలి. ఇంకా మామూలు కాదు, ఇంకా అమ్మగారి యొక్క మంచి మార్గం ఉంది. ఇదంతా 1990 ప్రచారం చేస్తూ వచ్చినప్పుడు అన్ని గ్రామాల ప్రదర్శన ప్రచారం చేసే వాళ్ళని మాణిక్యప్పగారు, నాన్నగారు గారు, తర్వాత మంది విద్యాచారి కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది ప్రజాపరమైన వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ చప్పట్ల గ్రామంలో ఎక్కువగా పోయి నేను రాలేదన్నా, నేను రాలేకపోయినాను. నేను ఇప్పుడు వచ్చేదానికి ఈరోజు అమ్మగారు ఖాళీ వేరే దర్శనానికి నేను రావడానికి ఉండదు. మీరే పోయి కాబట్టి ఆ కారణం కోసం అమ్మగారికి జన్మించారు అన్నమాట.
దక్షిస్తాను. భక్తి వాళ్ళు చేస్తే నేను వాళ్ళ ఇంట్లో ఉంటాను అని అన్నారు. అందువల్ల అమ్మ మన ఇంటే ఉన్నారు, మనలో ఉంటారు, మన ఇంటే ఇంకా ఎవరెవరు అమ్మగారి యాత్ర చేస్తే వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుంది. ఏ ఆనందానికి ఎదుర్కోవాలా అవసరం నా ఫలితాన్ని ఆనందానికి పోవాలా అక్కడి నుంచి ఊరికి శివం వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా పందేలు పెట్టండి, 5 గంటలు వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎవరు ఇచ్చారు, ఏం చేశారు, ఆ విధంగా వస్తున్నారు. అందరూ కార్యక్రమాలు అందరూ వెళ్ళాలి, నేను కూడా వస్తాను రామీడక అని చెప్పి చాలా ఏం చేసింది. భక్తులు వచ్చేటప్పుడు సింగారు పెట్టేటప్పుడు పాల పూజ చేసేటప్పుడు ఆ విధంగా ఏమన్నారమ్మ నేను రాంగరాంగ ఏమవుతుంది ఇంత మీద ఇంకా ఇదంతా నిండిపోతా నిత్యం నిండిపోతా వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడానికి ప్రస్తుతం చాలా రాదని మాట్లాడ అమ్మగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అట్లనే ఆ భక్తులు ఎంత వస్తున్నారో వాళ్ళంతా ఎవరు చూస్తున్నారో అది యాత్రాస్థానంలో వాళ్ళంతా పరిగణించుకున్నారు. అమ్మగారు చెప్పి మనకి అంటే మేము అంటే మేము రామదేవ్ బాబా నిర్వహించాలి ప్రతి అప్పుడు అమ్మ రామదేవ్ బాబాకి దర్శనం ఇస్తున్నారు అంటారు. రామదేవ్ బాబా గురించి అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. మరి ఇంకా వాళ్ళందరూ శిష్యులతో వచ్చి అమ్మకు మాట్లాడే టైం తీసుకొని పోయినారు. అయితే అప్పుడు మేము అడిగి ఉన్నాను రామదేవ్ బాబా గురించి గొప్పగా చెప్తున్నారు. మరి అమ్మగారి గొప్పతనం ఎప్పుడు చెప్తారు అమ్మ ఎప్పుడు అప్పుడు నేను గొప్పగా అంటే అమ్మగారు ఏమన్నారు వాళ్ళు పోయిన తర్వాత అమ్మగారి కార్యక్రమం జరిగింది. అప్పుడు అమ్మగారు ఏమన్నారు అంటే నాయన అమ్మగారిని ముగించడానికి ఇందులో సమయం వస్తుంది, ఆ భగవంతుడు పుష్టిస్తారా భగవంతుడు తెలియజేస్తారు లోకానికి రాబోతుంది. యుద్ధం వచ్చిన తర్వాత ఒక అమ్మగారికి చెప్పాలి ఎందుకు భగవంతుడి యొక్క మహిమని ఎందుకు యొక్క విరాస్వరూపాన్ని ఎందుకు దర్శనం చేసి ఒక కానీ అంటే ఒకసారి ఏమైందంటే 2017 నేను అమ్మగారి ఎప్పుడెప్పుడు ఏమి చెప్పుకుంటా అవి రాసుకుంటుంటాను అనమాట. నేను అనుకోకుండా పుస్తకం తీసుకున్నాను అనమాట అమ్మగారు చెప్పి. అదే 15వ తారీఖు 2017లో అమ్మగారి ఈ శరీరానికి ఆ రోజు సాయంత్రం అమ్మగారు మాట్లాడితే అందులో ఏమన్నారు ఈ శరీరం చాలా బాధలు ఉన్నాయని ఈ శరీరం చెప్తున్నాను. అయితే అమ్మగారు అక్కడ కూర్చోబెట్టిన రూమ్లో అయితే ఆ రాత్రికి అమ్మగారు విరాస్వరూపం ఉంటారు దర్శనం. ఈ విధంగా అమ్మగారు మామూలు కారణం అంటే అయితే మీరు అక్కడ స్వరూపం అండి మీ శరీరాన్ని మంచి తీసుకోవచ్చు కదమ్మా మరి మీ శరీరాన్ని ఉంచి మంచి ఎవరైనా భక్తులు వస్తే మాకు ఆరోగ్యం బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు అంటే అందరూ వాయిస్తారు మీరే తీసుకొస్తారు అమ్మా అంటే ఏమన్నారు ఆయన మా శరీరం నుంచి ఏం చేసుకోరాదు మా శరీరం నుంచి బాగలేదు దీనికి బాగా చేయడం అడుగుతుంది అక్కరాడు అంటే ఈ శరీరమే నాకు జాగ్రత్త కాబట్టి ఈ శరీరం ఎప్పుడైనా కలిపోయేది ఉంటుంది అది ఒకటి దాని మీద ప్రాక్టీస్ ఉంటుందైనా మరి మనం ఈ శరీరం ప్రాక్టీస్ చేసుకుంటే మేము జనంగా వస్తుంది ఏమన్నా ఏ నుండి కూడా చూపించాలి ఏ నుండి కూడా ఏ కష్టం వస్తే కూడా మాట్లాడే మాట మాట్లాడి ఏ కష్టంగా ఉండాలి అందుకని కష్ట సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి మనం తెలుసుకోవాలి. మనం చేయవలసింది భగవంతుడి యొక్క స్మరణ నిత్యం అమ్మ ఏమంటారు ఉదయం చేసిన దగ్గర నుంచి భగవద్ నామస్మరణ చేయండి నేను స్నానం చేయలేదు నేను ఇంకా మడి కట్టుకోలేదా అనుకోరా మడిమే లేకుండా నిత్యం జపం చేసుకుంటా పోతుంటే అది భగవంతుడికి ఎన్నో ఉంటుంది. ఒకసారి ఉంటే ఆ భగవంతుడి దగ్గరికి అవకాశం వచ్చేసింది మహాపాపకాలం వచ్చి హా అంటారు పోతారు హా అంటారు పోతారు ఆ విధంగా విషయాలు వచ్చి పోతుంది. ఈ టైంలో అమ్మవాళ్ళు దర్శనం రాదు మాట్లాడతారు. ఈ టైంలో అమ్మగారు మాట్లాడినా దర్శనం ఇచ్చినా ఇప్పుడు అమ్మగారు మాట కూడా ఏమైనా ఒక పాపకాలం వచ్చేస్తుంది. అందువల్ల అమ్మగారు ఇప్పుడు నిజం అనుష్ఠానానికి వచ్చింటారు అని ఈ విధంగా రోజు అదే చెప్తున్నాడు. ఏటమ్మా ఇంటే ఈ విధంగా తిన్నంతా ఎవరు తీసుకుంటారు చేసుకుంటారు ఏంటో ఉంటారు భగవంతుడే తీసుకుంటారు ఎవరు ఏం కష్టాలు చేయించారో భగవంతుడే వాళ్ళని ఎలా పాటు చేసేస్తారు అది భయపడవలసిన అవసరం లేదా
భయపడాల్సిన అవసరం లేదు. అది ఇంకేమన్నా అంటే ఈ ఆ విధంగా ఏమన్నా అంటే ఆ విధంగా అయితే నేను అనుకున్నా అమ్మ ఎక్కడైనా ఉండాలమ్మా అక్కడ ఆ విధంగా చేయాలంటే సంవత్సరంలో తీర్థరామ మాసంలో వర్షాకాలంలో అంటే ఆషాఢ మాసంలో
వర్షాలు చూసేది అప్పుడే కదా మనం ఏ వాళ్ళు పూర్ణమని చేస్తాం కదా. ఆషాఢ మాసంలో మాసం శుద్ధ పదిహేను, శుద్ధ పదిహేను అంటే పూర్ణమి నాడు. పదిహేను రోజు ఏమవుతుంది అంటే అది తెలుస్తుంది సంస్కృతం. శుద్ధ పదిహేను అంటే పూర్ణమి నాడు ఉద్భవించేము మాయావేశ సరస్వ అంటే ఎక్కడ ఉన్నారు మాయావేశం ఆయన యొక్క అఖండమైన విరాట్ స్వరూపాన్ని కారణాన్ని ఎలా ఉంది తెలిస్తే కూడా మనకే అడుగుతారు అదేం చేయాలి ఇది చేయాలి అంటారు తెలుసు. మాయావేశ సరస సాంగ మాయావేశంలో ఉంటాడు. ఈ విధంగా పదిలో రెండు పంచకాలుగా మానసుద దశం నుంచి ఆ గురుతుని దశని ప్రతి ఒక్క మాఘమాసంలో ఆ యొక్క దర్శనం అవుతుంది. శివరాత్రి దర్శించి ఆ యొక్క దర్శనం చూస్తూ ఉండండి. జన్మసేమ్యం భక్తం ప్రలోభకీతం ప్రయాణమాగం చూడండి. జ్ఞానగుంతీతులు ఎటువంటి దశలు జన్మసేమ్యం భక్తి ప్రదం ప్రదోషకీతం ప్రయాణమాగం జ్ఞానగుంది జన్మను కలింపజేసుకునే జ్ఞానగుంది. అమ్మగారిని దర్శనం చేసుకుని జ్ఞానగుంది చేతులకు వస్తే ఏమవుతుంది జన్మం కలుస్తుంది. భక్తి కలుస్తుంది భక్తి ప్రదం ప్రదోషకీతం అంటే దోషాలు మనం పోతాం కదా అక్కడ పోయి కాశీకి పోవాలా అక్కడ స్నానం చేయాలా లేకపోతే గంగా నది స్నానం చేయాలా ఈ విధంగా అనుకుంటాం కదా అన్నింటి అదేవిధంగా ప్రదోష తీర్థాలు అన్ని దోషాలను పోగొడుతుంది. ప్రదోష తీర్థం ప్రయాణ మాధవం ప్రయాణం ఉన్నది కదా ఆ ప్రయాణ మాధవంలో ప్రయాణతో సమానము ఏది ఎక్కడ ఉందండి జ్ఞానగుంది జ్ఞానగుంది ఉత్తరాది ఉభయ రాజ్యం కళ్యాణ మండపం కర్ణాటక రాజ్యం. ఎక్కడున్నారయ్యా అమ్మ అంటే యానగుంది. ఆ యానగుంది ఎక్కడ ఉంది ఉత్తరాదికి ఉభయ రాజ్యమైన దక్షిణ భారతదేశం. ఉభయ రాజ్యం అంటే రెండో రాజ్యం. ఉభయ రాజ్యం కళ్యాణ మండపం కర్ణాటక రాజ్యం అంటే కర్ణాటక రాజ్యం అనే స్వామివారు ఎక్కడ రాశారు 450 సంవత్సరాలు అయిపోయింది కర్ణాటక రాజ్యం మనకి ఏర్పడలేదు. మనం ఏర్పడింది కోసం 60-70 సంవత్సరాలు అయిపోయి ఉందని కర్ణాటక రాజ్యం యానగుంది ఉత్తరాదికి ఉభయ రాజ్యం కళ్యాణ మండపం కర్ణాటక రాజ్యం శేషభూషణం ప్రశక్తారం దక్షిణాంతం దక్షిణ భారతదేశంలో ఉంటుంది. పర్వతం పంచాక్షరి ఎక్కడ ఆ పర్వతం మీద పంచాక్షరి నామం వదులుతుంది. శ్రీరాముడు భక్తి భక్తులంతా కూడా అక్కడికి చేరుకుంటారు. షణ్మతాలకు వేదములో లేదు పలుపు లేదు పలుపు షణ్మతాలు అన్ని మతాల గురించి అన్ని మతాల గురించి అమ్మ వేదం చెప్పరు అన్ని మతాలు ఒకటి షణ్మతాలకు వేదములో లేదు పలుపులో పలుపు నిరాకరలేదు. అక్కడే నేను తానే నేను నిరాకరలేదు. ఎవరు జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో ఆయన విరాట్ స్వరూపుడు. ఇలాగంటే ఇందాక అన్నారు కదా అమ్మన్నాయి నేను బ్రహ్మాన్నం అంతా నేనుంటాను ఆయన అంటే ఎవరైతే కృష్ణ పరమాత్ముడు విరాట్ స్వరూపుడు నేర్పిస్తారు కదా కౌరవసాల్లో ఆ విధంగా విరాట్ అతడి ఆయన ఎవరు ఆ యానవుల్లో ఉన్న జీవకర్మలను చేసి ఎవరు ఉన్నారో ఆయనే విరాట్ స్వరూపుడు. అతడే నేను కాదు ఆయన నేను ఒకటే ఆయన నేను ఒకటే అంటే ఎవరు చెప్తున్నారా బ్రహ్మ గారు తమ యొక్క కాలజ్ఞానంలో ఈ విధంగా రచింపబడింది అందరి తిరుమణి తిరుతూరం ధరించినాము తిరుమణి తిరుతూరం ధరించుకున్నాము. ఇంకా ఒకరిగా నేను తెల్ల కుక్కలు కట్టింది నేను తెల్ల కుక్కలు కట్టింది తిరుమణి తిరుతూరం ధరించుకుంది నేను తెల్ల కుక్కలు కట్టింది తెల్ల కుక్కలు కట్టింది తిరుమణి తిరుతూరం ధరించింది కస్తూరి గంగా కుంకుమ అక్షింతలకు పూజార్పుడనైతే చూడండి ఎంత చక్కగా రాస్తుంది. నేను తెల్లకొకరు కూడా కట్టుకున్నాను కస్తూరి కన్నా కుంకుమ అక్షింతలకు కూడా నాకు పూజ చేస్తున్నారు అని చెప్పి ఆ భగవంతుడు అంతా తెలుసుకుంటే ఎంతెంత అర్థం ఉన్నదో ఎంతెంత ఆనందం ఉన్నదో అమ్మగారి మనం తెలుసుకోవాలి మామూలు విషయం కాదు. అక్కడ నేను స్వామి అని చెప్పి శాంతో శాంతంతో ఆయన ఉంటారు బ్రహ్మ సాంప్రదాయకం బ్రహ్మపక్షం బ్రహ్మ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారమ్మ మామూలల్ల బ్రహ్మ సాంప్రదాయాన్ని అందుకని మొదలు మతాలు దినోద్యమైన
ambil jago dama dewa ni cete kita nari dama cete orang itu cina aku nak ini ni cete cete tapi amal jor mangsa itu nuri tari dari ini di janda amul prama sampai hari empat si selu keluar di sana dari cermu mau ni makan makan cete lalu amal jadi cermu jadi ini nama berhenti mandi semata mau ni అనే భక్తులతో మా పేరు కూడా ఉంటుంది నా భక్తులే శ్రేష్టం బ్రహ్మచారి ఆశ్రయం చేశారు ఈ సాధన తారక్రామే నిశ్చయమైనది ఈ దంటా మార్గం దంటా ఒకటి చెప్తున్నాము ఇది తప్పకుండా ఉంది ఇది అప్రమేయం చేసిన వాళ్ళు దుర్గాస్తి ఈ ఎవరైతే కాదు ఎంత ఒకటి సున్నా అది దాన్ని తారక్రామం సున్నా అది కాదు ఇంత ఎవరైతే అంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఆ పరిటాకు రాయాలి రాలిపోతారు ఇది అనాదరణ దాన్ని ఎక్కడ పెట్టారు ఈ కాలంలో ఉన్న మహిమని గురువు ఎందుకంటారు అందుకే గురుడు ఈ గురుడు అనాదరణ చేసిన గురుడే గురువు ఇదంతా కూడా అనాదరణ చేశారు అతనే నేను తానే నేను విరాక్తని అంత గొప్ప విశేషమైన పర్వం పర్వం బ్రహ్మంగా చెప్తే కూడా అమ్మాయి ఏమి కూడా అది ఏంటి పక్కన వచ్చేసాడు అతను ఎవరికేమి తన యొక్క గొప్పని చెప్పదు ఇదే విషయం ఒకసారి జరిగింది ఏమెందుకు చెప్పాలమ్మా నేను చెప్పాలా కాలక్రమం అది చెప్పాలా కొంతమంది కొంతమంది అది అంటారు మీరు అంటారు ఊరికే ఎందుకు మీరే చెప్పచ్చు కదమ్మా అని కూడా అడగడం జరిగింది అంటే మేము చెప్పుకోవాలా మేము చెప్పుకోవాలా మా ఎవరైనా ఎవరు గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటారా ఎవరు గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటారా భక్తులకు ఇష్టం ఉంటే చెప్పుకోని ఎక్కడ ఇష్టపెట్టారు ఈ బ్యాంక్కి అక్కడ కూడా కొంతమంది అంటే మీరు 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 అప్పుడే అనే ప్రభుత్వం శివయ్య శివయ్య చేసే మార్గం మీరు అక్కడ పోదు మీ మార్గం ఆయన కాదు అయితే దీన్ని విమర్శ చేస్తారు వాళ్ళంతా పంపుతారు లేక రాలిపోతారు రాలిపోతారు ఈ గ్రంథసారం విమర్శ చేసిన వారే మృతి ప్రధాన మిత్రుడు ఎవరు గ్రంథసారం ఇది నిజము ఇది కరెక్ట్ అని చెప్పి ఎవరైతే అంటారో వాళ్ళకి ముక్తి కలుగుతుంది ముక్తి రామవుతుంది భగవంతుడు భగవంతుడి బుద్ధిగా కాదు మమ్మల్ని చాలా అఖండ బ్రహ్మాండ 2024 కార్తీక మాసంలో భగవంతుడు మన జీతానంత దర్శనమిస్తారని నిత్య ప్రాంతంలో ఎవరు ఈ మాయా దేహాలను తెరచి అందరూ ఎవరో మాయా అమ్మాయిక భక్తులు మామూలుగా దమ్మవుత న్యాయంగా లేవు ఇలాంటి ఋషులు పూర్వజన్మలు ఋషులు ఈ మాత్రం ఎవరు తెరవు భాగవతుడు మాగవంతు వచ్చిన భాగవంతుడు ఋషులు అందరూ కూడా అవతారం తీసుకుని వచ్చే ఎందుకు చేరాయంటే ఈ లోకంలో ఇప్పుడు ధర్మ సంస్థాపన అనేది జరుగుతుంది అమ్మగారి
ఏకలంకి కూడా ఇక్కడ ఏం ప్రత్యేకత వద్దు, ఏకలంకి తక్కువ వద్దు, అందరూ కలిసి అమ్మగారి తత్వం నుంచి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందేదానికి అందరూ కూడా అటువంటి యొక్క భావన తీసుకొని రావాలా, ఎవరు కూడా యానవంతికి రాకుండా ఉండాలా అని నేను అందరు చెప్పుకుంటా, అన్నవాళ్ళు చెప్పుకుంటా, అందరూ చెప్పుకుంటా ఆ దగ్గర తెలుసుకునేవాడు. జగన్ముడు కూడా ఏమంటున్నాడు, మీరు ఆ గురువు యొక్క మహిమను తెలుసుకొని నడవండి, లింగలింగాలు గుర్తు తెలియటలేదు, గుర్తు తెలియకలేకపోతున్నారు. గురువుని తెలుసుకోండి, గురువు అమ్మ, ఆ గురువు తెలుసుకొని నడిస్తే మీకు కూడా మంచి కలుగుతారు. ఏనా అది తెలుసుకొని నడవడం మూర్ఖత్వం లేకపోవడం, అమ్మ పేరు గురించి మనం వాదన తీసుకోవడం చాలా అజ్ఞానం, అది అయ్యేది అవుతుంది, అది జరిగేది జరగదు. వీర ధర్మాలే అని ఒక పేరు సృష్టి పుట్టి తరించి ఎవ్వరికి లేదు చూడదు, ఇన్ని వరకు వ్యాధికి ఇలా వీర ధర్మం లేదు. తెల్లగా శ్రీరాముడి శ్రీకృష్ణ ఉంది ఎల్ల ఎసరు ఇవే చెప్పారు, కానీ వీర ధర్మం లేని ఎసరు వ్యాధికి ఇలా ఇవ్వాలి అమ్మ ఒక్కొక్కే అది వీర ధర్మం లేని ఎసరు. ఎందుకంటే వీర ధర్మం అంటే ఏమి, అఖండ బ్రహ్మచారి అదేమో అఖండ బ్రహ్మచారి, అందుకనే భగవంతుడు వీరధర్మ అఖండ బ్రహ్మచారి అమ్మ అఖండ బ్రహ్మచారి అని చెప్పి అని తెలుసుకోవాలి. అది ఏంటంటే కృష్ణయజుర్వేదంలో ఈ వీరధర్మ జయంతి అని అర్థం చెప్పుకున్నాడు అనమాట. కృష్ణయజుర్వేదం చదువుకోవచ్చు వీరధర్మ అంటే అఖండమైన బ్రహ్మచారి వీరత్వంతో ధైర్యంతో ఉంటారు. ధైర్యం అమ్మ ధైర్యం, అమ్మ ధైర్యం ఒక్కడే గుట్టలు చేస్తున్నారంటే ఆ ధైర్యం ఆ కథ అదంతా చెప్పడానికి మనకి అది మన మనమంతా పుణ్యాత్ముంది. నా ఒక్కడే నేను అనుకో మనందరం పుణ్యాత్ముంది, మనందరం అదృష్టం అవుతుంది అమ్మ అనేది వాళ్ళతో. అందుకైతే బ్రహ్మగారు ఎవరు నా భక్తులే శ్రేష్టమే, నా భక్తులే శ్రేష్టం అంటున్నారు. కావున ప్రతి ఒక్కరూ యాభై చేరాలా, ప్రతి ఒక్కరూ ఆ కులము ఈ కులము ఇవన్నీ కూడా మనం పెట్టుకోరాదు. ఏమన్నా ఆహులను ఈ కులము ఇవన్నీ మనం పెట్టుకోకుండా కుల నిర్మూలనం చేసేము, కులాభిమానము కులం కూడా నిర్మూలన చేస్తాము. అన్ని కులాలు ఏకమై అందరూ ఒకే ధర్మంగా నడిచే రోజు చేస్తారు అమ్మోళ్ళు. అది ఆయనకి ఆయనకి అటువంటి యొక్క అటువంటి యొక్క ఇది ఉన్నది. కావున అందరూ కూడా నా మాట మీద నమ్మకం పెట్టి నా మాట ఎవరిస్తారమ్మా అన్నాను ఏదో చెప్పాలి. మీరు అంతా అమ్మగారి దాన్ని మీరు తెలుసుగా చేస్తున్నా, నువ్వు అందరికి చెప్పాలంటే నా మాట ఎవరిస్తారమ్మా ఎవరిస్తారంటే ఇన్నాయన పిల్లలు నువ్వు చెప్పాలి, అదంతే విధానం నువ్వు చెప్పాలని ఆయన అమ్మగారు కూడా ఆదేశం ఇచ్చారనమాట. కావున ఏదో నేను అజ్ఞానంలో లేని భగవంతుని యొక్క ఆగ్రహాన్ని నీ కాకుండా అందరూ కూడా సద్భక్తిని ఏర్పాటు చేసుకుని సద్భక్తిని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా నడవాలి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా భక్తులు అందరికీ కూడా అమ్మగారి యొక్క మహిమను అందుకోవాలి, కనీస పొందాలని భావనకు చెప్తున్నాను. కావున అందరూ కూడా అర్థం చేసుకుని నడవాలి. నేను మరోసారి ప్రార్థన చేసి అందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి భారతీయ సంప్రదాయము అందరూ కూర్చోవాలి, సప్రైవ్ చేయండి.